నమస్కారం డాక్టర్ ప్రదీప్ జోషి గారు. నమస్తే అండి. మనం చేసినటువంటి నక్షత్రాల వీడియోస్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలామంది చాలా పాజిటివ్ కామెంట్స్ మాకు యాప్ట్గా ఉన్నాయి అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. మీరు కామెంట్స్ చూసారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే కామెంట్స్ చూశాను. ఎందుకంటే నక్షత్రాలకు సంబంధించి మనం స్టార్ట్ చేసేటప్పుడు ఈయన ఏం చెప్తారు ఎలా చెప్తారని నాకు కొంచెం డౌట్ ఉండింది. ఎందుకంటే ప్రతి విషయాన్ని అనర్గళంగా చెప్తారు కదా, సో ఈ విషయాలు చెప్పేటప్పుడు ఏ విధంగా చెప్తారని కొంత డౌట్ వచ్చింది నాకు. మీరు చెప్పింది ప్రతి ఒక్కరికి యాప్ట్ అయిందని అందరూ పాజిటివ్ కామెంట్స్ పెట్టి మిమ్మల్ని గురూజీ థ్యాంక్ యూ అని పెడుతూ వస్తూ ఉన్నారు. సో అందులో కొన్ని నక్షత్రాలు మనం చేసాం, ఇంకా కొన్ని నక్షత్రాలు చేయాల్సి ఉంది. పుష్యమి నక్షత్రం గురించి కొంతమంది మహిళలే కింద కామెంట్లు పెట్టి పుష్యమి నక్షత్రం ఎవరెవరికి కావాలో ఇక్కడ లైక్ చేయండి అని చెప్పేసి పెట్టారు. దానికి సంబంధించి 105 106 లైక్స్ ఉన్నాయి చూశాను నేను. దాన్ని బేస్ చేసుకొని అడుగుతున్నాను సార్, పుష్యమి నక్షత్రం వారిది ఈ గుణగుణాలు ఏ విధంగా ఉంటాయి? శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. ఈ పుష్యమి నక్షత్రం అనేది, దీన్ని ఏమంటారు అంటే, ఫస్ట్ నేను ఎప్పుడైనా ఒక వీడియో చెప్పేటప్పుడు ఏం చేస్తానంటే మీకు ఫస్ట్ ఒక స్టేట్మెంట్ ఇచ్చేస్తాను. ఒక నక్షత్రం అంటే ఇది, పుష్యమి నక్షత్రము బంగారు నక్షత్రం అంటారు, బంగారం లాంటి నక్షత్రం. ఓకే, పుష్యమి నక్షత్రానికి అధిపతి బృహస్పతి, అలాగే సవితృదేవత అయినటువంటి పూష పుష్యమి నక్షత్రం. ఇది చాలా ఉత్కృష్ట స్థాయిలో ఉన్నటువంటి చాలా మంచి నక్షత్రం. పుష్యమి తిష్య నక్షత్రం అంటారు, అంటే చాలా అద్భుతంగా వెలిగేటువంటిది, చాలా దయార్ద్ర హృదయం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు. పుష్య నక్షత్రం అంటేనే వాళ్ళు చాలా దయ కలిగినటువంటి వారు, వాళ్ళకి మోసపోయేటువంటి వాళ్ళు, మోసం చేయడం తెలియనటువంటి వాళ్ళు, హానెస్ట్గా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళు ఏదైతే వింటారో ఏదైతే విశ్వసిస్తారో దాన్ని పర్ఫెక్ట్గా ఫాలో అయ్యేటువంటి వాళ్ళు. ఇది పుష్యమి నక్షత్రం. పుష్యమి అంటేనే, పుష్యమి నక్షత్రం అంటే ఈజ్ ద ఆనెస్ట్ పర్సన్, జస్ట్ కేపిటం అవే, అంటే వీళ్ళని పక్కన పెట్టేసుకోవచ్చు. ఏదైనా ముఖ్య ఉద్యోగాలు ఎక్కడ పెట్టేది ఉంటే పుష్యమి నక్షత్రం అంటే పక్కన పెట్టండి. నెక్స్ట్ పాదగుణం, తర్వాత ఇంటరు, అంటే నక్షత్రాన్ని బట్టి మునుపటి కాలంలో రిక్రూట్మెంట్ చేసుకునేవాళ్ళు రాజ్యంలో. పుష్యమి నక్షత్రం అంటే పక్కన పెట్టండి. దే ఆర్ అబ్సల్యూట్లీ హానెస్ట్ పర్సన్స్ ఆల్మోస్ట్. బట్ జనరల్గా మామూలుగా ప్రజలకు ఉండేటువంటిది ఏదైతే ఉంటుందో, ఇంకా లస్ట్ ఉండడం, అవన్నీ జనరల్ థింగ్స్. అంటే జస్ట్ లైట్గా పరస్త్రీ రత అని ఒకటి చెప్పారు, దాంట్లో లైట్ ఉంటుంది. కానీ అల్టిమేట్గా వచ్చేసరికి వాళ్ళు ఒక క్రూరమైన పనులు చేయలేరు వాళ్ళు, అంటే ఇతరును పూర్తిగా బాధ పెట్టడం కానీ ఇది చేయడం కానీ పెట్టరు. మోస్ట్ ఆఫ్ ది వీళ్ళ జీవితం దుఃఖంతో అనిపించదు. ఎందుకోసం అంటే వీళ్ళని ఎవరు అర్థం చేసుకోరు, వీళ్ళని మోసం చేస్తూనే ఉంటారు, వీళ్ళు ఏడుస్తూనే ఉంటారు. వీళ్ళు జీవితంలో మోస్ట్ ఆఫ్ ది దుఃఖాన్ని అనుభవిస్తారు వీళ్ళు, అంటే వీళ్ళు పక్క వాళ్ళు వీళ్ళని మోసం చేసేస్తారు, ఈజీగా మోసపోతారు వీళ్ళు. అంటే మంచితనం అనమాట, అతి మంచితనం, అంతే ఇంకేం లేదు. అంటే వాళ్ళ శక్తి అని వాళ్ళకి తెలియదు, ఏదో జరిగిపోతుంది అలాగే ఇలాగే ఇట్లా ఉంటారనమాట వాళ్ళు. అంటే గాలిటి వెళ్తే అటు వెళ్తున్నట్టుగా ఉంటారనమాట. అంటే మంచితనం, అతి మంచితనం. పుష్యమి నక్షత్రం అంటేనే అతి మంచితనం. నేను మోస్ట్ ఆఫ్ ద, అంటే నేను ఎక్కువగా నేను ప్రాక్టికల్ పరిస్థితి చేయకుండా చెప్పను నేను. అంటే మోస్ట్ ఆఫ్ ద మంచి వాళ్ళు ఉండేవాళ్ళంతా ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళే. అంటే మంచి వాళ్ళు అంటే మీన్స్ ఏమీ చాతగాని వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకి ఏదో జరిగింది, ఇప్పుడు ఉదాహరణకి మనది సిఏఏ అనేది ఒకటి ఏదో వచ్చింది, ప్రొటెస్ట్ యాక్ట్ వచ్చింది, రోడ్డు మీదకి వెళ్ళిపోయి మనము జై జైలు కొడదామని అంటే ఏ ఎందుకు, అవన్నీ ఏదో జరిగిపోతుంది, అంత మంచి జరుగుతుంది కదా, చూసుకుంటారు కదా అని దేని జోలికి ఎక్కువగా కూడా పోరు. కానీ ఒకవైపు ఇది వాళ్ళకి ఏదైనా ఒకటి విశ్వసించారంటే మాత్రం దాన్ని వదలరు. అది ధర్మం కానీ అది అధర్మం కానీ, అది న్యాయం కానీ అన్యాయం కానీ, వాళ్ళు ఒకదాన్ని పట్టుకుంటే మాత్రం దాన్ని వదలరు. అంటే ఏకాగ్ర చిత్తులు ఉంటారు పుష్యమి నక్షత్రం వాళ్ళు. మోస్ట్ ఆఫ్ ద ఏకాగ్ర చిత్తం, అంటే ఇమ్మీడియట్లీ పర్సెప్షన్ చేసుకోవడం మేబీ లేట్ అవ్వచ్చేమో కానీ వీళ్ళది, కానీ దాన్ని ఫాలో అవ్వడం మాత్రం సిస్టమేటిక్గా ఫాలో అయిపోతారు. ఇంకా వేరే వాళ్ళు చెప్పింది వినరు. అందుకోసమే
పుష్యమి నక్షత్రం పుట్టినటువంటి పిల్లలకు 19 ఏళ్ల లోపలనే వాళ్ళని మౌల్డ్ చేసి పెట్టేయాలి సిస్టమేటిక్గా. వాళ్ళని ఒక దిక్కు మౌల్డ్ చేసి పెడితే వాళ్ళు మంచి ఉన్నత స్థాయికి వెళ్తారు. 19 ఏళ్ళు దాటితే వీళ్ళని కష్టం పట్టుకోవడం. ఎందుకోసమంటే ఇనశశి కుజాయ జీవ మందజ్ఞ, మందజ్ఞ అంటే మంద అంటే పుట్టి జన్మత వీళ్ళకి శని మహర్దశ ఉంటుంది. 19 ఏళ్ళు శనియే దుఃఖకారకుడు. సో దుఃఖకారకుడైనటువంటి శనిదశలోనే పుడతారు కాబట్టి వీళ్ళకు దుఃఖం ఎప్పుడు వీళ్ళని వెంటాడుతూనే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద కాంప్రమైజ్డ్ ఇన్ లైఫ్ అనేది ఎవరు అంటే ఎస్ ఐఎమ్. ఎంతమంది ఎంతమంది ఈ జీవితంలో మీరు కాంప్రమైజ్ అయ్యి బతుకుతున్నారు అంటే చేతులు ఎత్తుతారు. ఇందులో పుష్యమి నక్షత్రం ఎంతమంది అని అంటే అందులో మోస్ట్ ఆఫ్ ది 50% చేతులు దిగుతాయి, కానీ 50% చేతులు పైగా ఉంటాయి. వీళ్ళు నేను మణిమంత్ర చేసేటప్పుడు అంటే రిసార్ట్ బుక్ చేస్తున్నాను నేను, మణిమంత్ర చేసినప్పుడు నేను అనౌన్స్ చేస్తాను మోస్ట్ ఆఫ్ ద ఫిబ్రవరి మంత్లో పెడతాను మణిమంత్ర. జనవరి 22nd మణిమంత్ర పెడతాను. ఓకే, సో జనవరి 22nd 25th మధ్యలో పెడతాను మణిమంత్ర. సండే వస్తుంది కదా, సో లేదంటే రిపబ్లిక్ డే పెట్టుకుందాం, హాలిడే ఉంటుంది కాబట్టి రిపబ్లిక్ డే మణిమంత్ర పెడతాను. ఆ రోజు రండి, ఎంతమంది వస్తారు ఆ రోజు నేను చెప్పిన దానికి ఎంతమంది అనేది చేతులు చూపిద్దాం. పుష్యమి నక్షత్రం వాళ్ళు ఎక్కువ డిపెండెన్సీ, వీళ్ళ పుష్యమి నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏంటంటే డిపెండెన్సీ నుంచి బయటపడాలి, వీళ్ళు స్వతంత్రంగా జీవించడానికి ప్రయత్నం చేయాలి. మీ పిల్లలకు వీళ్ళ పుష్యమి నక్షత్రంలో ఉంటే వాళ్ళకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఇంప్రూవ్ చేయండి. వాళ్ళకి స్పోర్ట్స్ వైపు ఎక్కువ ఎంకరేజ్ చేయాలి. పుష్యమి నక్షత్రంలో స్పోర్టివిటీ ఎక్కువ పెంచాలి వాళ్ళని. ఓకే, పెంచితే కనుక అప్పుడు వాళ్ళు లైఫ్లో మంచి సక్సెస్ఫుల్ రేంజ్కి వెళ్ళిపోతారు. అండ్ వాళ్ళలో ఆత్మవిశ్వాసాన్ని చాలా పెంపొందింప చేయాలి పుష్యమి నక్షత్రం వాళ్ళకి. అండ్ వాళ్ళు ఏ సిద్ధాంతం వైపు వెళుతున్నారని పరీక్ష చేయాలి. పరీక్ష చేసి ఒక సిద్ధాంతం వైపు పెడితే కనుక అంటే ఏదైనా సరే ఇప్పుడు మ్యాథమెటిక్స్ కానివ్వండి ఫిజిక్స్ కానివ్వండి వాళ్ళు ఏం నేర్చుకుంటున్నారు దాన్ని ఒక దీని మీద పెడితే వాళ్ళు దాన్ని వెళ్తారు. కానీ 19 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు ఇంకా వేరే దాన్ని వీళ్ళు అవపోసం చేసుకోలేరు, వేరే దాంట్లో వీళ్ళు మౌల్డ్ కాలేరు, ఇంకా అయిపోయినట్టే. వేరే వాళ్ళు ఎవరైనా నక్షత్రం వాళ్ళు మౌల్డ్ అవుతారు, కానీ పుష్యమ నక్షత్రం వాళ్ళు మౌల్డ్ అవ్వడం చాలా కష్టం. అది ఇది పుష్యమ నక్షత్రానికి సంబంధించి. ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి పాదభేదాలను బట్టి అంటే జనరల్గా నేను చెప్పాను, పాదభేదాలను బట్టి వీళ్ళ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి అని అంటే సర్వజ్ఞ అంటే అన్నీ తెలిసినటువంటి వారు, అంటే ఎలాంటి దాన్నైనా సరే వీళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అండ్ అంతకే జ్ఞాపక శక్తి కూడా బాగా ఉంటుంది వీళ్ళకి. సర్వజ్ఞ ఇది ఆల్మోస్ట్ ఎవరికి ఇవ్వరు. ఈ పేరు కూడా మంచిగా పెట్టుకోవచ్చు. పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళకి సర్వజ్ఞ అని పేరు పెట్టవచ్చు, మంచి పేరు. సర్వ తర్వాత ధీమాన్ అంటే అత్యంత బుద్ధి కౌశల్యత కలిగినటువంటి వారు, అంటే యుక్తాయుక్త విచక్షణ తెలిసినటువంటి వారు ధీమాన్, బుద్ధిమంతులు. ఓకే, నెక్స్ట్ క్షిప్రక్రోధ షార్ట్ టెంపర్, ఎప్పుడు ఉండదు వీళ్ళ కోపం, లఘు కోపం అంతా. ఇమ్మీడియట్లీ కోపం వచ్చేస్తారు, మళ్ళీ ఒక 5 నిమిషాలు కూల్ అయిపోతారు. క్షిప్రక్రోధ జ్యోతిష్య జ్ఞానశీల, చెప్పాను కదా వీళ్ళకి 6th sense బాగా పనిచేస్తుంది. మీ పిల్లలు ఎవరైనా పుష్యమ నక్షత్రంలో ఉన్నా అంటే ఈ పుష్యమ నక్షత్రం పిల్లలకి ఏంటంటే అనుకోకుండా ఏదైనా చెప్తారు, ఇళ్ళకు చెయ్యకు వద్దు అని అంటారు. అంటే జస్ట్ మీరు ఆగిపోండి. వీళ్ళకేందంటే ఫ్యూచర్ పర్సీవ్ 6th sense పవర్ ఉంటుంది వీళ్ళకి. అందుకోసమే జ్యోతిష్య జ్ఞానశీల. మోస్ట్ ఆఫ్ ద మంచి మంచి ఆస్ట్రాలజర్స్ కూడా పుష్యమి నక్షత్రం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. జ్యోతిష్య జ్ఞానశీల ఎందుకోసమంటే నీకు అది కూడా చెప్తున్నా, ఎందుకు చెప్తున్నాను, ఏ రాజకీయ నాయకుడు కూడా వాళ్ళ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ప్రపంచానికి తెలియవు. ఎక్సెప్ట్ నాకు కొంతమంది ఏ సినిమా వాళ్ళు అందరికీ ప్రపంచానికి హ్యాపీ బర్త్డే చెప్పేటువంటి రోజులు మోస్ట్ ఆఫ్ ద వాళ్ళే కావు. ఎవరు వాళ్ళ జన్మ నక్షత్రాన్ని రివీల్ చేయరు. వాళ్ళ జన్మ నక్షత్రాలు మా ఓటి ఆస్ట్రాలజర్స్కే తెలుస్తాయి. వాళ్ళు మా దగ్గర కూర్చున్నప్పుడే చెప్తారు. సో జన్మ నక్షత్రం ఎందుకు చెప్పకూడదు అంటే ఒక వ్యక్తి జన్మ నక్షత్రం కనుక తెలిస్తే పట్టుకుంటే ఆ వ్యక్తిని నువ్వేమైనా చేయొచ్చు, ఆడుకోవచ్చు. కాబట్టి ఎవరు కూడా తమ జన్మ నక్షత్రాన్ని రివీల్ చేయొద్దు అని చెప్తాను. ఇట్స్ అబ్సల్యూట్లీ సీక్రెట్. వాళ్ళ జన్మ నక్షత్రం రివీల్ చేస్తే ఇంకేంది, వాళ్ళ గురించి రీసెర్చ్ చేస్తారు, కూర్చుంటారు. వీటి ఎవరి జాతకం అసలు చేతిలో పెట్టకూడదు. నిజం చెప్పాలంటే పూర్వకాలంలో జాతకాన్ని చాలా భద్రంగా దాచిపెట్టుకునేవాళ్ళు. ఒక్క వాళ్ళు నమ్మినటువంటి వాళ్ళ సిద్ధాంతికి తప్ప వేరే ఎవరికి చూపించరు.
వేరే ఏ సిద్ధాంతులు కూడా చూపించరు. నిజమే సార్, అదే వాళ్ళు నమ్మినటువంటి వ్యక్తి దగ్గర పోయి ఒకే వ్యక్తి దగ్గర చూపించుకుంటారు, ఆ వ్యక్తి చెప్పేదే కంటిన్యూ అవుతారు. యాక్చువల్లీ అదే కరెక్ట్. ఇప్పుడు నా దగ్గరికి కొంతమంది వస్తారు, మేము పలానా అయ్యగారి దగ్గర పెట్టాము వెళ్ళాము అని చెప్పింది మాకు అయ్యింది అని చెప్తే నేను ఇమీడియట్లీ ఏం చెప్తానంటే మీరు మళ్ళీ అదే అయ్యగారి దగ్గరికి వెళ్ళండి, నా దగ్గర రావద్దు ఇంకా, బికాజ్ ఆయన చెప్పింది మీకు కరెక్ట్ అయింది అన్నప్పుడు యూ జస్ట్ బీ దేర్. ఎందుకోసం అంటే మీ జాతకం ఆయనకు నప్పింది, నప్పినప్పుడు అక్కడే ఉండి ఆయనతో చెప్పించుకోండి నా దగ్గర కరెక్ట్ వచ్చిందా, మళ్ళీ నా దగ్గరికి రండి ఇంకో దగ్గరికి వెళ్ళొద్దు ఇంకా, బికాజ్ నెగిటివ్. ఇంకోటి జ్యోతిష్ శాస్త్రజ్ఞుడికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి, చారు కర చరణ నఖ నయన చిబుక దశన శ్రవణ లలాట వృత్తమాంగ ప్రాయేణ వినీత వేష వాంగ్మి కుశల పటుభు అని అంటారు. అంటే ఇవన్నీ సాంస్క్రిట్లో, మా సాంస్క్రిట్ స్టూడెంట్స్ అందరు కూడా ఖుషి అయిపోతున్నాయి చెప్పగానే, సంస్కృతం వచ్చిన వాళ్ళు. అంటే వాళ్ళ కాళ్ళు చేతులు వంకరలు ఉండకూడదు, వాళ్ళ యొక్క శరీర లక్షణాలు బాగా ఉండాలి, కంటికి సంబంధించిన లక్షణాలు బాగుండాలి. టోటల్గా చూస్తే ద హ్యూమన్ షుడ్ బీ ఇన్ పర్ఫెక్ట్ సాముద్రిక లక్షణాస్, అంటే వాళ్ళ యొక్క సాముద్రిక లక్షణాలు క్లియర్గా ఉండాలి. అంటే మనం మామూలుగా ఒక వ్యక్తిని చూడగానే వీడు లావు ఉన్నాడు, వీడు పొట్టుకున్నాడు, వీడికి ఇది బాగలేదు అది బాగలేదు కొన్ని ఉంటాయి, మనం ఈజీగా పర్సెప్ట్ చేయగలుగుతాం. సో అలా శరీరంలో వైకల్యత అనేది ఉండకూడదు, శరీర వైకల్యత ఉంటే వాళ్ళు పనికిరారు అని బృహత్ సంహిత చెప్తారు. అండ్ వాళ్ళకి సిద్ధాంత జ్ఞానం ఉండాలి, సంహితా జ్ఞానం ఉండాలి, తర్వాత జ్యోతిష్ శాస్త్ర ఫలిత జ్ఞానం ఉండాలి, సనాతన ధర్మశాస్త్రాలు తెలిసి ఉండాలి, ఉపనిషత్తులు తెలిసి ఉండాలి, ఆయుర్వేద జ్ఞానం ఉండాలి, అండ్ ఎక్కడ పోయినా సరే ఏ అడవిలో పోయినా సరే నక్షత్ర వ్యూహ జ్ఞానం ఉండాలి. అలా ఆకాశం వైపు చూసి ఇవాళ ఏ నక్షత్రం ఇక్కడ ఏం నడుస్తుంది, ఎక్కడి నుంచి ఇది నడుస్తుంది, ఇవాడు ఇప్పుడు గాలి ఎటువైపు నుంచి వస్తుంది, ఇంకొంతసేపు తర్వాత గాలి ఎటు వీస్తుంది, ఇవన్నీ కూడా చెప్పగలగాలి. నన్ను ఊరికే విదేశాలకు పిలిపించుకోరు వాస్తుకి, మనం ఎంత పర్ఫెక్ట్ ఉంటుంది కాబట్టి పిలిపించుకుంటారు అక్కడ వాస్తుకి. సో ఏదైనా జ్యోతిష్ శాస్త్రం అది. ఓకే, లెట్స్ కంపేర్ పుష్యం నక్షత్రం జ్యోతిష్ శాస్త్రజ్ఞ. మోస్ట్ ఆఫ్ ద వీళ్ళకేంటంటే పర్సీవ్నెస్లో చాలా బాగుంటారు, ధైర్యవాన్, విపరీతమైనటువంటి ధైర్యం ఉంటుంది వీళ్ళకి. బంధువర్గోపకారి, ఇది అబ్సల్యూట్లీ బ్యాడ్ క్వాలిటీ. బంధువులకు ఉపకారం చేసేయడము, బంధువులని బాగా మేపడము, బంధువర్గోపకారి. ఇది తెలుసా నా దగ్గరికి, ఏ వీళ్ళు ఎక్కువ క్లయింట్లు వస్తారు నాకు, మా బావమరదండి బాగుంటాడని చెప్పి మేము డబ్బులు ఇచ్చాం కారు కొనుక్కుంటా అంటే మేము షూరిటీ పెట్టి ఇచ్చామండి, ఇప్పుడు మా బావమరది కారు యాక్సిడెంట్ చేశాడు, ఆ కారు తీసుకెళ్ళిపోయారు, రిమైనింగ్ 8 లక్షలు కట్టాలండి, మమ్మల్ని కట్టమంటున్నారండి. పుష్యమ నక్షత్రం వాళ్ళు బంధువర్గోపకారి, బంధువర్గులకు అంటే బంధువులకి సహాయం చేసేటువంటి వారు. ఆ సహాయం చేసి వీళ్ళు ఇరుక్కుపోతారు, మోస్ట్ ఆఫ్ ద షూరిటీ సంతకాలు పెట్టి ఇరుక్కుపోయేటోలు ఈ పుష్యమ నక్షత్రం వాళ్ళే. బంధువర్గోపకారి, మధుర వాంఛిత, అంటే ఎక్కువ తీయటి పదార్థాలను ఇష్టపడేటువంటి వారు, తర్వాత ఎక్కువగా పొగడతల్ని ఇష్టపడేటువంటి వారు. వీళ్ళని పొగిడితే చాలు ఆస్తులు ఆశిచ్చేస్తారు. మధుర వాంఛిత, నీల నేత్రవాన్, మోస్ట్ ఆఫ్ ద వీళ్ళ కన్నులు నీలివర్ణంలో ఉంటాయట, అది సినిమా పాట ఉంటుంది కదా నీ నీలి కన్నుల్లో అని, అట్లా నీలి నేత్రవాన్, అభిమాని. విపరీతమైనటువంటి వీళ్ళకి ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది, వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం ఈ పుష్యమి నక్షత్రం వాళ్ళని మీరు ఏమైనా తిట్టాలి అనుకుంటా, అంటే మీ భార్య కానీ మీ భర్త కానీ మీ పిల్లలు కానీ ఉంటే కనుక వీళ్ళని 10 మందిలో తిట్టకండి, ఒక రూమ్లో తీసుకెళ్ళి తిట్టండి. ఎందుకు సార్? 10 మందిలో వీళ్ళని ఎప్పుడు ఇన్సల్ట్ చేయకండి. ఎందుకోసం అంటే వీళ్ళకి అభిమానం ఎక్కువ ఉంటుంది, ఆత్మాభిమానం ఎక్కువ ఉంటుంది, అందరి ముందు వీళ్ళని ఇన్సల్ట్ చేయకండి. నెక్స్ట్ సూక్ష్మగుణ. సూక్ష్మగుణ అంటే ఏంటంటే వీళ్ళు చాలా రిజర్వ్డ్గా ఉంటారు, ఇమ్మీడియట్లీ అందరి లోపల కలిసిపోరు, గుణాలు చాలా సూక్ష్మంగా వీళ్ళు దాచిపెట్టుకుంటారు, బయటకి తొందరగా వీళ్ళు పడరు. వీళ్ళని ఎక్కువగా మీరు మోటివేట్ చేసి ఎక్కువ వీళ్ళని సంతోషపెట్టారంటే వీళ్ళు మీ ముందు నిల్చొని ఈడ్చేస్తారు, ఇంకా అటు వాళ్ళ బాధ అంతా కక్కేసుకుంటారు. అంటే సూక్ష్మ గుణ అంటే ఎక్కువగా రిజర్వ్డ్గా ఉండి ఇంటర్నల్గా ఇదిగా ఉంటారన్నమాట. దీర్ఘాయు, వీళ్ళకి ఆయుష్ బాగా ఉంటుంది, ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఏకాంత ప్రియ, ఎక్కువ శాతము ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతారు.
నెక్స్ట్ హస్తపాదయోహో మత్స్య అంకిత. ఈ పుష్యమి నక్షత్రంలో పుట్టి వాళ్ళ చేతుల్లో గనక అరికాళ్ళల్లో గనక మత్స్య అంకిత పుట్టి మచ్చ గనక ఉంటే గనక వీళ్ళు జన్మత వీళ్ళు అదృష్టవంతులు. ఓకే, వాళ్ళకి లక్ష్మీ యోగం, వాళ్ళు ఇంట్లో పుట్టారు అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మంచిగా ధనధాన్యాలు సమృద్ధిగా ఉంటాయి వాళ్ళకి. దీర్ఘాయుహు అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ప్రథమ పాదస్య గుణ, మొట్టమొదటి పాదానికి ఎలాంటి లక్షణాలు ఉంటాయి. భూపాంశ అంటే మొట్టమొదటి పాదంలో పుట్టినటువంటి వాడు భూపాంశ అంటే రాజు యొక్క అంశంలో పుట్టినటువంటి వాడు అంటే రాజయోగం వీళ్ళకి వరించే అవకాశాలు ఉంటాయి. ఏకాకి వీరు ఒక్కరే అయ్యవుతారు అంటే వీళ్ళు రిజర్వ్గా ఉంటారు, ఎవరితో తొందరగా స్నేహం చేయలేరు, ఏకాకులుగానే ఉండడానికి ఇష్టపడతారు. నెక్స్ట్ క్షిప్ర కర్మవాన్, తొందరగా పని చేసేటువంటి వాళ్ళు. క్షిప్ర కర్మవాన్, క్షిప్ర అంటే తొందరగా ఏదైనా పని ఇలా చెప్పగానే అలా చేసేస్తారనమాట, క్షిప్ర కర్మవాన్. శూలరోగి, వీళ్ళకి శూలరోగం అనేది ఉంటుంది అంటే కడుపులో కనుక వీళ్ళకి డైజెస్టివ్ ప్రాబ్లం ఉంటుంది లేదంటే ఎస్క్రియేటింగ్లో లైక్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి వీళ్ళకి. నెక్స్ట్ అంటే శూలరోగం అంటే కూడా ఉంటాయి చాలా, అంటే తలనొప్పులు ఇది కూడా ఉండడము, మైగ్రేన్ ఉండడము ఇలాంటివన్నీ కూడా. ద్వితీయ పాదస్య బుధ, రెండవ పాదానికి బుధుడు అధిపతి. సౌమ్యాంశ అంటే చాలా నెమ్మదస్తులు, కామ్గా ఉండేటువంటి వారు, ఎవరి జోలికి పోరు, రిజర్వ్డ్గా ఉంటారు, చాలా నెమ్మదిగా మాట్లాడతారు. నెక్స్ట్ పరస్త్రీరత, ఇతర స్త్రీలను కానీ ఇతర పురుషులను కానీ ఇష్టపడేటువంటి వారు అవుతారు. ఎక్కువగా వీళ్ళు వేరే వాళ్ళని అనుకరించే వాళ్ళు ఉంటారు రెండవ పాదన. ఓకే, క్లేష అంటే ఎక్కువగా దుఃఖాన్ని వాళ్ళ లోపల పెట్టుకుంటారు. నేను ఇందాక చెప్పాను కదా ఇలా అడగగానే అలా మొత్తం ఏడుచు కక్కేస్తారని చెప్పి వాళ్ళే క్లేష. పరస్నేహవాన్, సొంత వాళ్ళకన్నా బంధువుల కన్నా పరులతోటి వేరే వాళ్ళతోటి స్నేహం చేయడానికి ఇష్టపడతారు. ద్రవ్యాపేక్ష, విపరీతమైనటువంటి డబ్బులు సంపాదించాలన్న లోభి కలిగి ఉంటారు. నెక్స్ట్ తృతీయ పాదస్య బుధ, మూడవ పాదానికి శుక్ర, శుక్రుడు అధిపతి. శూరాంశ, మంచి ధైర్య సాహసాలు చూపించేటువంటి వ్యక్తులు. ప్రసన్న, ఎప్పుడు కూడా ప్రసన్న చిత్తులై అలర్ట్గా ఉండేటువంటి వారు. నెక్స్ట్ శాంతవాన్, శాంతంగా ఉండేటువంటి వారు. భోగి, అపరమైనటువంటి భోగాలు అనుభవించేటువంటి వారు అవుతారు. చతుర్థ పాదస్య కుజ, నాలుగవ పాదాన్ని కుజుడు అధిపతి. కలహప్రియ, గొడవలు చేసుకోవడంలో ఇష్టపడతారు అంటే ఏదైనా సరే పంచ్ డైలాగులు కొట్టడంలో వీళ్ళు టాప్ ఉంటారు అన్నమాట. అంటే ఒక వ్యక్తిని కరెక్ట్గా హర్ట్ చేయాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్లో కరెక్ట్గా చూసుకుంటారనమాట, వాడు ఏదైనా మైట అనగానే టక్ అని పంచి కొట్టేస్తారనమాట, అంటే అందరి లోపల ఇన్సల్ట్ చేస్తాడు అనమాట. కలహప్రియ, గొడవలు పెట్టుకోవడంలో ఫస్ట్. పరద్రవ్యాపహారి, వేరే వాళ్ళ డబ్బులు ఎలా దొంగతనం చేయాలో వీళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట. దొంగలు కూడా ఉంటారు దీంట్లో, పరద్రవ్యాపహారి. అస్య జాతకస్య జన్మత శనేహే మహాదశ, వీళ్ళకి జన్మత శని మహాదశ ఉంటుంది. ఏకోన వింశతి వర్షాన్ని జననాది మాసాంతే అపమృత్యు భయం, అంటే 21 సంవత్సరాల లోపలనే వీళ్ళకి ఎక్కువ శాతం అపమృత్యు భయాలు ఉంటాయి. 21 ఏళ్ల లోపలనే వీళ్ళు ఎక్కువ శాతం ఉంది ఏదో రోగాలతోటో లేదంటే యాక్సిడెంట్స్తోటో చనిపోయే అవకాశం ఉంటుంది. జననాది మాసాంతే అపమృత్యు భయం. త్రయోదశ వర్షే అంటే 21 సంవత్సరంలో ఒకసారి వీళ్ళకి అపమృత్యు భయం ఉంటుంది. త్రయోదశ వర్షే అంటే 13వ సంవత్సరంలో ఒకసారి, సారీ ఏకోన వింశతి అంటే 19వ సంవత్సరం, 21 కాదు 19వ సంవత్సరం. 19వ ఏకోన వింశతి వర్షాన్ని జననాది మాసాంతే అపమృత్యు భయం. జననాది మాసాంతే అపమృత్యు భయం, పుట్టినప్పటి నుంచి 19వ సంవత్సరం లోపల అపమృత్యు భయం అనేది వీళ్ళకు ఉంటుంది. నెక్స్ట్ త్రయోదశ వర్షే 13వ సంవత్సరంలో, అదేవిధంగా షోడశ వర్షే 16 సంవత్సరంలో అగ్ని భయం ఉంటుంది. ఏకోన వింశతి వర్షే 19వ సంవత్సరంలో వాతజ్వర భయము, వాతజ్వరం వచ్చే అవకాశం ఉంటుంది. సప్తవింశతి వర్షే 27వ సంవత్సరంలో అస్త్రాది శకట భయం, అంటే యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది, అస్త్రాలు కానీ ఏదైనా వెపన్స్ తోటి దాంతుడు కానీ చనిపోయే అవకాశం ఉంటుంది. చతుష్షష్టి వర్షే 64వ సంవత్సరంలో అపమృత్యు, అస్మిన్ పరిహృతే సతి. సప్తతి వర్షాన్ని 70 సంవత్సరాల వరకు వీళ్ళకి పరమాయుష్ ఉంటుంది. ఫైనల్గా నేను ఇచ్చే కంక్లూషన్ ఏంటంటే, ఈ యొక్క పుష్యమి నక్షత్రం వారు
తమ జీవితంలో ఏదైనా వీళ్ళు సాధించగలుగుతారు. సర్వజ్ఞ అనేది ఫస్ట్ వీళ్ళకి ఇచ్చినటువంటి క్వాలిటీ. ఓకే, అంటే నాలుగు పాదాలు వాళ్ళకి. సో పాదం రీత్యా వాళ్ళ వాళ్ళలో విభేదాలు కొన్ని ఉంటాయి. పుష్యమి నక్షత్రం వారికి నేను చెప్పేది ఏంటంటే, కనుక మీరు ఎక్కువ శాతము కౌటిల్య అర్థశాస్త్రాన్ని చదవండి. పుష్యమి నక్షత్రం కౌటిల్య అర్థశాస్త్రం అర్థశాస్త్రం వీళ్ళకేందంటే ఏది మంచి ఏది చెడు అని తొందరగా వీళ్ళు పర్సీవ్ చేయలేరు. మూస దారిలో వెళ్ళిపోయి మోసపోతారు. కాబట్టి కౌటిల్య అర్థశాస్త్రము పుష్యమి నక్షత్రం వారు అందరూ కూడా చదవాలి. తర్వాత విద్యా విషయంలో పుష్యమి నక్షత్రం వారు సాఫ్ట్వేర్ రంగంలో కానీ, తర్వాత మెడికల్ ఏదైతే డాక్టర్గా కానివ్వండి, మెడికల్ రంగంలో కానివ్వండి వెళితే మంచిది. లిక్విడ్ ఫ్లోట్ క్యాష్ దానికి సంబంధించిన వ్యాపారంలో వీళ్ళు అచ్చిరారు. అంటే ఎవరైతే వడ్డీ వ్యాపారం చేసేటువంటి వారు, ఫైనాన్స్ బిజినెస్ చేసే వాళ్ళకి పుష్యమి నక్షత్రము కలిసిరాదు. అంటే రోజు వడ్డీలు తీసుకోవడము, చీటీలు వేయడము పుష్యమి నక్షత్రం వారు కలిసిరాదు. బికాజ్ వీళ్ళు మోసపోతారు కాబట్టి. అయితే లాంగ్ టర్మ్ రిలేషన్షిప్లో స్టేబుల్ పార్ట్నర్గా పుష్యమి నక్షత్రం వారిని పెట్టుకుంటే కనుక కలిసి వస్తుంది. వీళ్ళు పార్ట్నర్గా బాగా ఉపయోగపడతారు పుష్యమి నక్షత్రం వారు. బికాజ్ వీళ్ళకి భూపాంశ అని చెప్పాను కదా, వీళ్ళు అదృష్ట యోగ జాతకులు. ఇది మొట్టమొదటి పాదము, తర్వాత నాలుగవ పాదం బాగుంటాయి. ఆ తర్వాత ఈ పుష్యమి నక్షత్రం పుట్టినటువంటి ముఖ్యంగా ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో కనుక తీసుకుంటే కనుక మీరు ఆయుర్వేదం నేర్చుకోవచ్చు, తర్వాత వైద్య వృత్తి వైపు వెళ్ళవచ్చు, తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో సాఫ్ట్వేర్ వైపు వెళ్ళవచ్చు, అదేవిధంగా టెక్నాలజీ డెవలప్మెంట్లో నానో టెక్నాలజీ వైపు వెళ్ళవచ్చు, తర్వాత ఐటీ సెక్టర్ అయితే కనుక పర్ఫెక్ట్. అండ్ ఇంజనీరింగ్లో ఆల్మోస్ట్ అన్ని బ్రాంచెస్ వీళ్ళకి కలిసి వస్తాయి. కానీ వీళ్ళకి కామర్స్ కలిసి రాదండి. ఓకే, కామర్స్ అంటే వీళ్ళకి ద వే ఆఫ్ కొంచెం సమస్య వస్తుంది. బట్ ఉన్నారు కొంతమంది నాకు తెలిసిన కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంకా ఏదైనా సరే చేసిన ఒకటి, వీళ్ళు మీరు తొందరగా ఎవరిని నమ్మకండి, తొందరగా మాటల్లో పడకండి, కౌటిల్య అర్థశాస్త్రం నేర్చుకోండి, మీకు మీరే పర్ఫెక్ట్గా సెట్ అయిపోతారు. అయితే ఈ ఈ పుష్యమి నక్షత్రం పుట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళ నక్షత్రానికి సంబంధించి ఒకసారి జ్యోతిష్యుడిని కలిసి శాంతులవి చేయించుకోవాలి తప్పకుండా. ప్రతి నక్షత్రం వారికి ఆ వాళ్ళ జాతకంలో ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ నక్షత్రం రోజున వాళ్ళు పర్ఫెక్ట్గా శాంతి పూజలు చేయించుకోవాలి. తిష్య శాంతి అని ఉంటుంది, తిష్య శాంతి చేయించుకోవాలి. తిష్య శాంతి తప్పకుండా అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.